ఎక్కడ చూసినా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ స్థాయిలో పవన్ కళ్యాణ్ పేరు వినబడుతుంది. ఎక్కడ ఎప్పుడు నోరు జారారో తెలియదు, కానీ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అడ్డంగా నోరు జారిన పవన్ కళ్యాణ్ కాస్త ఘాటుగా వైఎస్ఆర్సిపి పార్టీని టార్గెట్ చేసిన విధానం ఇప్పుడు పూర్తిగా ఆయనకు రివర్స్ షాక్ ఇచ్చే మాదిరి కొడుతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆన్లైన్ టికెటింగ్ విధానం తీసుకురావండి సార్ అంటూ మేమే కోరుకున్నామంటూ ఏకంగా దిల్ రాజ్ ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో తెలిపారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మంత్రి పేర్ని నానితో భేటీ అయిన సంగతి మనకు తెలిసిందే. అయితే అనూహ్యంగా మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే పక్కనే ఉన్న దిల్ రాజు సైతం మాట్లాడారు. ఆన్లైన్ టికెటింగ్ అనే విధానం ట్రాన్స్పరెన్సీ కోసమే ఇదంతా చేస్తున్నామని, అంటే అసలు ప్రజలు ఎంతమంది సినిమాను చూస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు, ఎన్ని కోట్లు వస్తున్నాయి, దానికి కావాల్సిన ట్యాక్స్ ఏంటో కట్ చేసుకుని మిగతావి డైరెక్ట్గా నేరుగా మాకు వస్తాయి డబ్బులు, ఇదంతా ఒక పారదర్శకంగా మారుతుంది, ఎక్కడ అవినీతి లోపం లేకుండా, ఎక్కడ ఎవరు అడ్డంగా డబ్బులు దోచేయకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటే ఇది అద్భుతంగా ఉంటుందని మేమే ఆంధ్రప్రదేశ్ సర్కార్కు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సందర్భాల్లో చెప్పాము. మేము చెప్పిన దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా మాకు సానుకూలంగా స్పందించిన, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే వాటిని తప్పు పడుతున్నారు అంటూ కూడా చాలామంది ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాయింట్ చేస్తున్నారు. అయితే దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా సినీ పెద్దలు ఒక నోటిఫికేషన్ లాంటిది కూడా ఒకటి విడుదల చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కీలక వ్యాఖ్యలు, టాలీవుడ్పై మేజర్గా సినిమా థియేటర్ల డిస్ట్రిబ్యూటర్లపై ఇలాంటి వ్యాఖ్యలు పనిచేయొద్దు, ఇలాంటి వ్యాఖ్యల వల్ల మేము దెబ్బతింటామంటూ కూడా దిల్ రాజు గారు మంత్రి పేరుని నాని పక్కన కూర్చొని ఈరోజు మాట్లాడిన తీరు చాలా అద్భుతమని తెలుస్తుంది. ఏదేమైనా ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి, కానీ ఇలా నోటికి ఎంత వస్తంత మాట్లాడడం, జుట్టు ఊపడం, తలకాయ ఊపుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకోరు అనేది మాత్రం పవన్ కళ్యాణ్కు గట్టిగా సినీ పెద్దలు సైతం షాక్ ఇచ్చారు. ఎవరు కూడా ఆయన మద్దతు నిలబడే పరిస్థితి లేదు. ఎందుకంటే పొలిటికల్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా ముందుకెళ్తున్నారు. రాజకీయంగా కావాల్సిన పనులు, రాజకీయమైన ఆలోచన నేను ఇప్పటిదాకా చేయలేదు, ఇప్పటిదాకా నేను సోషలిస్ట్ అంటున్నారు పవన్, ఇప్పుడు రాజకీయం చేస్తారట. ఇదిగో ఈ వ్యాఖ్యలే హాస్యాస్పదం అవుతున్నాయి. ఇన్ని రోజులు సోషలిస్టు, ఇప్పుడు రాజకీయం చేస్తాను అని పవన్ కళ్యాణ్ తన నోటి నుంచి అన్న ఈ పదాలు ఇప్పుడు చాలామంది క్వశ్చన్ మార్క్ గురి చేస్తున్నాయి. అంటే పార్టీ పెట్టి నడిపించి 10 సంవత్సరాలు అవుతున్నాయి, ఇప్పటికీ నీకు రాజకీయంగా ఎలాంటి అడుగులు వేయాలి, ఏం మాట్లాడాలో తెలియనప్పుడు ఇక నువ్వు రేపొద్దున పార్టీ కాదు రాష్ట్రాన్ని ఎలా నడుపుతావు బాబు అంటూ కమెంట్లు విడపడుతున్నాయి. ఏదేమైనా కూడా సినీ పెద్దల నుంచి కూడా పవన్కు ఎలాంటి మద్దతు ఈ సందర్భంలో ఇక్కడ లభించలేదనేది మాత్రం వాస్తవంగా తెలుస్తుంది.